నచ్చుమూలి గారు, మీరు అంటే రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఓటుకు నోటు కేసులో పార్టీ ఆయన్ని ఉపయోగించుకున్నది అనేటువంటిది కూడా కొంత ఉన్నది. అంటే పార్టీ కారణంగానే ఆయన వెళ్ళారు, ఆ కేసులు ఇరుక్కున్నారు అనేటువంటిది ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? ఆయన పార్టీ వల్ల ఆయన ఇరుక్కోలే, పార్టీని ఆయన ఇరుక్కించాడు అనేది నా అభిప్రాయం. ఇష్యూ ఏంటంటే, తన మనిషి వేము నరేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయనకి ఎక్స్ఎమ్మెల్యే, అప్పుడు నర్సారెడ్డి అని ఎమ్మెల్సీ సీటు కోసం ఎవరికి ఇవ్వాలి టికెట్ అంటే నర్సారెడ్డికి ఇవ్వాలి. అసలు యాక్చువల్గా అప్పటికే ఎమ్మెల్సీ ఉన్నాడు ఆయన, ఎవరు పోయినా కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నాడు. మనిషి కూడా మంచోడు, సాఫ్ట్ నేచర్ ఆయన. ఫ్రమ్ నిజామాబాద్. నిజామాబాద్ ఆయనకి ఇవ్వాల్సినటువంటి టికెట్ను ఈయన ఏం చేశాడంటే, నాకు 10-20 మంది నాకు టచ్లో ఉన్నారు, ఆ ఎమ్మెల్యేలంతా కూడా మాకే ఓటేస్తారు, కాబట్టి నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నా అని చెప్పినటువంటి పరిస్థితి రేవంత్ క్రాస్ ఓటింగ్ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు జనరల్గా ఓటర్లు జరుగుతాయి కొన్ని, నేను తప్పకుండా గెలిపించుకుంటా, నాకు భీమ నరేంద్ర రెడ్డికి ఇస్తే అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయాన్ని నేచురల్గా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానంటుంటే చేయగలిగేది ఏముంది, నువ్వు గెలిపిస్తావంటే గెలిపిస్తాను అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పారు. ఆ రిస్క్ అంతా కూడా నేను తీసుకుంటానని చెప్పాడు. ఆయన తీసుకున్నాడు, రిస్క్లో పడ్డాడు తప్ప అది ఎవరికి సంబంధం ఉంది? చంద్రబాబు నాయుడు గారు కూడా సంబంధం లేదు. అది కేవలం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యల వల్ల, అజ్ఞానం వల్ల, అనాలోచితమైనటువంటి విధానాల వల్ల ఆ రకమైన పరిస్థితి. అంటే ఆయన మాటలను నమ్మటం అనేది కూడా మీ అధిష్టానం అనాలోచితం నమ్మింది. నమ్ముతారు కదా, ఎవరిదో ఒకరు నమ్మకం ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరికో టికెట్ ఇవ్వాలా, మన దగ్గర శక్తి లేదు, మనం గెలవలేము, అవతల బలం కావాలి, అవతల బలాన్ని నేను ఇస్తా అన్నప్పుడు న్యాచురల్గా మనం గౌరవిస్తాం కదా. కాబట్టి ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయనకు ఆ టికెట్ ఆయన పేరు మీద వేము నరేంద్ర గారికి ఇచ్చారు. నర్సారెడ్డి గారి బదులు వేము నరేంద్ర, అదే నర్సారెడ్డి గారికి ఇస్తే ఈ పరిస్థితి ఉండేది కాదు. అది వేము నరేంద్ర రెడ్డికి ఇవ్వడం వల్ల ఇప్పుడు అది గెలిచినా ఓడినా మనకేం రాజ్యాధికారం రాదు, దాంతో వచ్చేది లేదు పోయేది లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు, నేను 20 మంది ఎమ్మెల్యేలను ఆల్రెడీ నేను మాట్లాడుకున్నా పెట్టినా, నువ్వు నరేంద్రరెడ్డికి ఇస్తే నేను గెలిపిస్తా అని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పిన మనిషికి టికెట్ ఇవ్వడం వల్ల జరిగినటువంటి పరిణామే తప్ప మరొకటి కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ సంబంధం లేదు. అంటే ఆ కేసు వరకు. కానీ మీరు అలా చెప్తున్నారు, కానీ ఆ కేసు తర్వాత కూడా ఆయనకి పార్టీ ఎక్కడ ప్రాముఖ్యత తగ్గించగా, ఇంపార్టెన్స్ తగ్గించకుండా ఆయన తిరిగి వర్కింగ్ ప్రెసిడెంట్గానే కొనసాగించారు, అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నా కూడా పార్టీ సపోర్ట్ చేస్తాను వచ్చింది. అదే జరిగినటువంటి పొరపాటు. వాస్తవంగా ఆ రోజు సస్పెండ్ చేసింటే ఈ గొడవ ఉండేది కాదు. కారణాలు ఏమైనా, ఒక యువకుడు సరే, కారణాలు ఏమైనా పార్టీ కొరకే కదా తను కూడా ఏదో కష్టాల్లో పడ్డాడని ఒక ఫీలింగ్, కొంత పార్టీ పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగా ఆయనకు పార్టీ లిఫ్ట్ ఇచ్చిందే కానీ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం పార్టీ చెప్పింది కాదు. జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఎవరన్నా పోయి మీరు చెప్పండి క్యాష్ స్టీఫెన్ ఇంటికి తీసుకుపోయి క్యాష్ కూడా బయట పెట్టి చూపించి ఇంత క్యాష్ తీసుకొచ్చానని చెప్తారండి ఎవరన్నా? అంటే మెచ్యూర్డ్ పొలిటీషియన్ కానీ, ఇప్పుడు మేము కూడా 6 సార్లు పోటీ చేసాము, ఎవరు రకరకాల పోటీలు చేశారు, ఎవరు కూడా డబ్బు క్యారీ చేయటం ఎట్లా చేస్తారు? ఒక మనిషి, నువ్వు ఒక బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తివి, ఏ విధంగా డబ్బు తీసుకుపోయి అక్కడ స్టీఫెన్ గారింట్లో, ఎమ్మెల్సీ గారింట్లో, మన పార్టీ ఇచ్చిన డబ్బు కాదంటారా, ఎమ్మెల్యే గారింట్లో పెడతారు? అది పార్టీ ఇచ్చిన డబ్బు, పార్టీ ఇచ్చిన డబ్బు కాదు, అది కేవలం రేవంత్ రెడ్డి గారి డబ్బు. రేవంత్ రెడ్డి గారే తీసుకుపోయి ఇచ్చి ఏమంటున్నాడు అందులో, ఇంకా నాకు జానారెడ్డి గారు రేపు పనికిరాడు, ఆయన ఆశీర్వాదం ఉంటుంది, జయపాల్రెడ్డి గారి ఆశీర్వాదం ఉంటుంది, ఆ సామాజిక వర్గానికి మొత్తం నేనే లీడరు, రాబోయే కాలంలో నేనే ముఖ్యమంత్రి అనే స్టైల్లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఇంకా అటువంటి అప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాడాయన మీరే చెప్పండి. ఆ రోజు స్టీఫెన్ ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన దగ్గరికి డబ్బు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు డబ్బు చూపిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మీరు వినండి, అతను నైజం ఏదో తెలుస్తుంది. అతను ఎవరి కంట్రోల్లో ఉన్నాడు ఆయన? ముఖ్యంగా తనకు తాను చేసుకున్నటువంటిదే తప్ప అందులో ఎవరు జోక్యం లేదు, అది కేవలం రేవంత్ రెడ్డి. దానివల్ల ఏమైంది? మా పార్టీ క్రెడిబిలిటీ పోయి, మా నాయకుని యొక్క క్రెడిబిలిటీ కూడా దెబ్బతిన్నది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే చెయ్యని తప్పుకు ఆయన కూడా బలి అయిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఇవాళ పరిస్థితి ఏంటంటే, 22% ఉన్నటువంటి పార్టీ 10% పడిపోవడానికి కేసే కారణం.
దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిది. కానీ కొంతమందికి విలువలు ఉంటాయి, కొంతమందికి విలువలు ఉంటాయి. తప్పు చేసినా తప్పు చేయలేదన్నట్టుగా ఆ పిల్లగాడు నటించగలుగుతాడు, నటిస్తున్నాడు. అంటే రేపు ఏమవుతుంది అంటారా ఓటుకు నోటు కేసు? తెలియదన్న, దాంట్లో కోర్టులు ఏం జరుగుతుందో నాకేం తెలియదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంతే కదా, మనమేమి దాని గురించి చర్చించలేము, మనకేం తెలియదు కూడా ఏం జరుగుతుంది అనేటువంటి. కాకపోతే మనకు ఆ ఇన్సిడెంట్ అయితే ఏదో జరిగిందో దురదృష్టకరం, బాధాకరం. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మరొక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఓటు కోసం డబ్బులు తీసుకొని కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేటువంటి పద్ధతి, అది కూడా క్యాష్ తీసుకొని పోయి ఆయనకు చూపించి మరి మీడియాకు దొరకడం అనేటువంటిది, అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అది సిగ్గుతో తలంచుకోవాల్సిన విజయం. సిగ్గున్నోడికైతే, సిగ్గు లేకపోతే ఎవడేం చేయాలి? ఆయన ఒక్కలే అంటారా, ఆ పార్టీ కూడా ఆ పరిస్థితి వచ్చిందంటారా? పార్టీ కూడా పార్టీకే, పార్టీలో దాంట్లో బాధ్యతే లేదు కదా. పార్టీ బాధ్యత లేదు కానీ పార్టీ బలే, పార్టీ నైతిక బాధ్యత, పార్టీ బలే అయింది. పార్టీకి దాంతో సంబంధం లేదు. పార్టీ ఎప్పుడన్నా క్యాష్ తీసుకొని పోయి ఆయనకి ఏమని చెప్తుందా? ఓటు ఇవ్వాలమైనా అడగవచ్చు. దాంట్లో ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరైనా ఓటు కోసం అడుగుతారు, దాని గురించి ఎవరు తప్పట్టు కూరగా. కానీ ఆ సందర్భంలో అంటే పార్టీ కూడా ఆయనకి కొంచెం ఫేవరబుల్గానే ఉంది తప్ప మాకు సంబంధం లేదనేటువంటి విషయం ఎప్పుడు చెప్పలేదు. కేసు అయిపోయింది అయిపోయింది. కాకపోతే ఏంటంటే పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఈ కేసు అయిపోయిన తర్వాత అందరూ కూడా వెళ్ళిపోయారు. 13 మంది ఎమ్మెల్యే, 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. పార్టీకి కూడా తీరని దెబ్బ తాకింది. తీరని దెబ్బ తాకినందుకు సిగ్గుతో తలోంచి పార్టీకి వీలైనంత మేలు చేసే ప్రయత్నం చేయాలి తప్ప, తప్పించుకొని ఇవాళ ఇంత తప్పు చేసి పార్టీని బలి చేసి పార్టీని వాడుకొని పార్టీని కేసులలో ఇరికించి నువ్వు తప్పించుకొని వేరే పార్టీకి పోయావంటే నువ్వు అవకాశవాదివి కాకపోతే ఏంటి? నువ్వు అవకాశవాది కదా. కాబట్టి ఈ అవకాశవాద రాజకీయాలు చేయటం అనేటువంటిది ఇది దురదృష్టకరం, చాలా బాధ. కానీ ఆయన ఓటు చెప్తున్నారు, కేసీఆర్ ప్రధాన శత్రువు. దేనికి ప్రధాన శత్రువు మనకు? కాంగ్రెస్ ఏంటి? పార్టీల వారే చూసినప్పుడు కేసీఆర్ ఒక్కడే ప్రధాన శత్రువు కాదు కదా, కాంగ్రెస్ కూడా ప్రధాన శత్రువు. ఆ మాటకు వస్తే ప్రధాన శత్రువు అంటే ఎట్లా ప్రధాన శత్రువు? దేనికి? సమస్యల మీద. అంటే ఇవాళ తెలంగాణ ఏదైతే కొన్ని లక్ష్యాల కోసం ఏర్పడిందో ఆ లక్ష్యాల సాధన కోసం పాటుపడాలంటే కేసీఆర్ గారి మీద కాంగ్రెస్ అయితే పాటుపడతాడరా? అది మీరు ఒప్పుకోరా దానికి? ఇప్పుడు సమస్య ఏంటంటే మరి అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, మాండలిక విధానం ఎందుకు తెలియలేదు, ఊళ్ళల్లో బాటలు ఎందుకు వేయలేదు, బస్సులు ఎందుకు తెలియలేదు, స్కూళ్ళు ఎందుకు పెట్టలేదు, గురుకుల పాఠశాలలు ఎందుకు పెట్టలేదు, ఇంటింటి కరెంట్ ఎందుకు వేయలేదు అంటే ఆనాడు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు చెప్పే సమాధానం వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అదే రకంగా ఇవాళ కేసీఆర్ కూడా అనేక తప్పులు జరుగుతూ ఉన్నాయి, ప్రజలు తప్పకుండా ఆ విషయాన్ని గమనిస్తున్నారు. ఏ కేసీఆర్ ఏదో మేలు చేస్తున్నారని మనం చెప్పడంలే, కానీ ప్రధాన శత్రువు అంటే ఏమి? ప్రధాన శత్రువు ఎవరు? మనదే పార్టీ, పొలిటికల్ పార్టీ. ఎనిమిటి ఉంటే ఇద్దరితోనే ఉంటుంది, ఒకరితోనే ఎట్లుంటుందండి? ఒకళ్ళు ప్రధాన శత్రువు ఉంటాడు, ఒకడు ప్రధాన శత్రువు కానోడు ఉంటాడా? ఇద్దరు శత్రువులే ఆ లెక్కకు వస్తారు. రాజకీయ పార్టీగా చూసినప్పుడు మనకు సిద్ధాంతపరంగా ఇద్దరు కూడా శత్రువులే. అంతేగాని కేసీఆర్ ఏమో శత్రువు, కాంగ్రెస్ ఏమో మిత్రుడు అనేది సమస్య కాదు. వ్యక్తిగతంగా చేరటం అనేది అది వేరే, పార్టీ పరంగా చెప్తుండే, పార్టీ సిద్ధాంతపరంగా చెప్తున్నాను అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. కాబట్టి పార్టీ సిద్ధాంతపరంగా మాట్లాడినప్పుడు ఇద్దరు కూడా ఈక్వల్ ఎనిమీస్.